భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఐదో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు దేశ రాజధాని ఢిల్లీలో సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్లోని సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు ఎన్డీఏ నేతలు కూడా అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై మూడేళ్ల వయసులో పదహారు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిన తుది శ్వాస విడిచారు అటల్ బిహార్జీ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులు పర్యటించనున్నారు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు మండపేట నియోజకవర్గానికి చంద్రబాబు వెళ్లనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు రాజమంత్రి తొర్రేడు నుంచి బయలుదేరి మండపేట నియోజకవర్గం ఏడిదకు చంద్రబాబు చేరుకుంటారు ఏడిదలో స్థానిక రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు అనంతరం మండపేటలో రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు రాత్రికి అక్కడే బస చేయనున్నారు రెండో రోజు కొత్తపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది పార్టీ విలీనం లేదా పొత్తు అంశంపై వారంలోగా క్లారిటీ ఇస్తానని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిళ ప్రకటించారు పబ్లిక్లో పార్టీపై మంచి అభిప్రాయం ఉందన్నారు పార్టీ లీడర్లు కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని సూచించారు భవిష్యత్తు తమదే అని జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తూనే ఉన్నానని చెప్పారు పార్టీని విలీనం చేసినా పొత్తు పెట్టుకున్న నేతలు క్యాడర్కు తోడుగా ఉంటానని అన్యాయం జరగనివ్వనని చెప్పారు వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసం ఏది మంచి నిర్ణయమో దానికి కట్టుబడి ఉంటానని షర్మిల తెలిపారు